చేనేత కార్మికులు అనగానే రాజన్న సిరిసిల్ల జిల్లా మనకు గుర్తుకు వస్తుంది, తెలంగాణ రాష్ట్రంలోనే. అయితే వారి పరిస్థితి మరీ దుర్భరంగా మారిందని, పెండింగ్ బకాయిలు ప్రభుత్వాలు చెల్లించడం లేదని, అలాగే విద్యుత్ సమస్యలు కూడా ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చేనేత కార్మికుల స్థితిగతులపై, వారి సమస్యలపై లోకల్ ఐటీన్ ప్రత్యేకతను మీకోసం అందిస్తోంది. ఈ సందర్భంగా పలు చేనేత కుటుంబాలు, కార్మికులు లోకల్ ఐటీన్తో ప్రత్యేకంగా మాట్లాడారు. గత 7 మాసాల నుంచి ఈ సిరిసిల్లలో వస్త్ర సంక్షోభం ఏర్పడ్డది. గతంలో ఎంపీ ఎలక్షన్లు కాకముందు మేము అన్ని సాయం చేస్తామని చెప్పి అటు బండి సంజయ్ ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పినారు. కానీ కాకపోతే కాలయాపన చేస్తూ మా సమస్యలను అక్కడనే పెట్టి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గతంలో కొన్ని బకాయిలు 300 కోట్ల రూపాయలు గతంలో కేసీఆర్ ప్రభుత్వం పెట్టిందని చెప్పి యజమానులు వస్త్ర పరిశ్రమ మూతవేశారు. ఆ బకాయిలు వస్తేనే మేము దందలు చేస్తామని చెప్పి వాళ్ళు మూతబెట్టి వాళ్ళు కూర్చున్నారు. రెండవది పెద్దది కరెంటు సమస్య. కరెంటు సమస్య ఏమైందంటే గతంలో చీరలు ఇచ్చిన వాళ్లకు ఎస్ఎస్వై యూనిట్లు అనే ఒక 150 యూనిట్లు ప్రారంభించారు. 10 జోడీల కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్లకు 2 రూపాయల 50 పైసల యూనిట్ నుంచి ఎస్ఎస్వై యూనిట్ల వాళ్ళకి ఏం చేసినంటే విద్యుత్ సంస్థ వాళ్ళు 8 రూపాయల 50 పైసలు ఇది పరిశ్రమ కింద వస్తుందని చెప్పి 8 రూపాయల 50 పైసలు ఎత్తురు. దానివల్ల ఒక 200-300 పెద్ద కారకాలు మూతబడ్డాయి. దానివల్ల అందులో పనిచేసే 10-15,000 మంది ఉపాధి కార్మికులు రోడ్న పడ్డారు. అలాగే ఆసాములు అనేక మంది అందులో 3 మీటర్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల వాళ్ళకు కూడా ఇబ్బంది అయింది. కాబట్టి ఈ కరెంటు సమస్యను తొందరగా పరిష్కరించాలి. అలాగే గతంలో మాదిరిగా ప్రభుత్వం ఎలాగైతే గతంలో మనకు ఉపాధి అవకాశాలు కల్పించి చీరలు కానీ వేరే ఇతర సంస్థల ద్వారా వచ్చే గుడ్డను మన సిరిసిల్లలో ఉత్పత్తి చేయించినారు. గతంలో 6 నెలల నుంచి 8 నెలల వరకు పని దొరికింది. ఇప్పుడు అది మొత్తం ప్రభుత్వం పట్టించకపోవడం వల్ల ఈ పరిశ్రమ మొత్తానికి ఏకదాటికి మూతబడ్డది. ఈ సమస్యల వల్ల సిరిసిల్ల పరిశ్రమలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. గతంలో ఇప్పటి వరకు 11 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. అనేక నేత కుటుంబాలు రోడ్న పడ్డాయి. కాబట్టి దయచేసి ఈ పరిశ్రమను కాపాడాలి. మాకు కరెంటు యథావిధిగా కొనసాగించాలి, సబ్సిడీ రూపంలో ఇవ్వాలి, ఈ నేతన్నలకు ఉపాధి కల్పించాలి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అనేది తెలంగాణలోనే అతిపెద్ద పరిశ్రమ. 10,000 మంది కార్మికులు, 30,000 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరిశ్రమ. గత 7 నెలలుగా మొత్తం సాంచలు బంద్ అయినాయి. 11 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకెంతమంది ఆత్మహత్య చేసుకునేంత వరకు పాలక వర్గాలు నిమ్మకు నీరెత్తినట్టుగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తాయో అర్థం కావట్లేదు. ఈరోజు కార్మికులు, ఆసాములు, యజమానులు సమైక్యంగా జేఏసీకి ఏర్పడి సిరిసిల్ల బంద్కు పిలుపునిచ్చారు. బంద్ జయప్రదంగా కొనసాగుతుంది. మొదటిది ప్రధానమైనది సిరిసిల్ల ఫస్ట్ సమస్య కరెంటు సమస్య, తర్వాత ఉపాధి. కరెంటు సమస్య రావడానికి కారణము ఇక్కడ ఉన్న వాళ్ళు కొంత వదిలేక జరిగింది. దానికి సంబంధించి కొన్ని కేసులు వేయడం జరిగింది. అలా సమస్య మెయిన్ కరెంటు సమస్య ఒకటి. ఇంకొకటి ఇక్కడ మార్కెట్ లేకపోవడం. ఓపెన్ మార్కెట్ చేస్తే ఇక్కడ స్పిన్నింగ్ మిల్లు కానీ జిన్నింగ్ మిల్లు కానీ ఉంటే చిన్న చిన్న వ్యాపారస్తులు కొనుగోలు చేసి మార్కెట్లో అమ్ముకోగలుగుతారు. ఇప్పుడు ఎలా అంటే కరిమాలో శనివారం అంగడి ఉంది, కొంతమంది తువాలు ఖర్చుపు తయారు చేసి ఇక్కడ అమ్ముకుంటారు అన్నట్టు. ఇక్కడ మార్కెట్ లేదు. కొందామంటే హైదరాబాద్ పోవాలి, అమ్ముకోవాలంటే కరిమాలు పోవాలి. ఇక్కడ ఏది లేదు. ఒక మార్కెట్, ఫస్ట్ సమస్య కరెంట్ సమస్య, సెకండ్ మార్కెట్, తర్వాత ఉపాధి. ఈ 3 సమస్యలు తీరిస్తే ఇక్కడ అన్ని సమస్యలు పోతాయి. ఫస్ట్ సమస్య కరెంట్ సమస్య ఏమైందంటే ఈ దీక్షలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు చెప్పేది ఒకటే, కరెంట్ సమస్య తీర్చండి, ఇక్కడ ఉన్న బాధలు తప్పించండి. థ్యాంక్ యూ, నమస్కారం. చేనేత కార్మికుల పెండింగ్ బకాయిలు చెల్లించి ఉపాధి అవకాశాలు, విద్యుత్ సమస్యను పరిష్కరించాలని చేనేత కార్మికులు కోరుతున్నారు. న్యూస్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి.